యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కే లలిత శిర్దీష. సాయిరాం హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందుకి గైనకాలజీ ఆబ్స్ట్రిక్ సంబంధించిన సమస్యలకు సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చాను. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో సంతానలేమి అను సమస్య మనం చాలా మందిలో చూస్తున్నాం, దానిపై మీ అభిప్రాయం? సంతానలేమి సమస్య అవునండి, ఈ మధ్య చాలా మందిలో మనం వింటున్నాము. వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రతి 6 మందిలో ఒకరు ఈ సంతానలేమి సమస్యతో, పిల్లలు లేకుండా ఉండడం అనే సమస్యతో బాధపడుతున్నారు. 10 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు, ఆల్మోస్ట్ 10 to 12 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు, పెళ్ళైన కొత్తల్లోనే, అంటే పెళ్ళైన మ్యారేజ్ అయిన 3 మంత్స్కి 4 మంత్స్కి కపుల్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము ఏమని వాళ్ళకి సలహా ఇచ్చేవాళ్ళమంటే, 1 ఇయర్ కూడా కాలేదు కదా, ఎందుకు అప్పుడే ప్లాన్ చేస్తారు, ఓ 1 ఇయర్ టైం తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు పెళ్ళైన నెక్స్ట్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చినా కపుల్ వచ్చి మాకు ఇప్పుడే వద్దు ప్రెగ్నెన్సీ, మేము ఇంకొంతకాలం తర్వాత కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాం, ఇప్పుడే ప్లాన్ చేయలేదు, ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అన్న అబార్షన్స్కి ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇన్ఫర్టిలిటీ అనేది అంత ఎక్కువ సమస్యగా మారింది అంటే, స్పాంటేనియస్గా పెళ్ళైన 1 మంత్లో కన్సీవ్ అయిన కపుల్ కూడా ఐవీఎఫ్ ప్రొసీజర్ వరకు వెళ్ళి అక్కడ కూడా ఫెయిల్ అయిన కేసెస్ చూస్తున్నాం. దీనికి గల కారణాలు చాలా ఉండొచ్చు, కొన్ని కారణాలు అసలు మాకే అంతు పట్టకపోవచ్చు, అసలు ఎందుకు అవ్వలేదు అనేది. కాబట్టి ఈ సమస్య అనేది రోజు రోజుకి పెరిగిపోవడానికి కొన్ని కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, మన లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉండొచ్చు, పొల్యూషన్ వల్ల, అది వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు, ఫుడ్ పొల్యూషన్ అవ్వచ్చు, మనం తినే ఆహారం, డైలీ తీసుకునే ఆహారం అవ్వచ్చు, మన స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కారణాలు. ఒక కారణమని దీనికి సమస్యకి ఒక కారణాన్ని ఏలైతే చూపలేము, ఇవన్నీ కలిసి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య పెరిగిపోవడానికి కారణాలని చెప్పొచ్చు. డెఫినెట్గా ఇది మనం అంత తేలిగ్గా తీసుకునే విషయం అయితే కాదు. సంతానలేమి అనేది మాత్రము ఇంతకుముందు 1 ఇయర్ వరకు పిల్లలు లేకపోయినా కానీ అంత భయపడేవాళ్ళు కాదు, ఇప్పుడు 1 ఇయర్ వరకు పిల్లలు లేరు అని అంటే, మేమిచ్చే సూచన ఏంటి అంటే, డెఫినెట్గా ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు సంతానం అనేది కలగకపోయినా, అది ప్లాన్డ్ కావచ్చు అన్ప్లాన్డ్ కావచ్చు, డెఫినెట్గా గైనకాలజిస్ట్ని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాలు పాటించడం చాలా అవసరం. డాక్టర్ గారు, సంతానలేమితో బాధపడే వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సంతానలేమి బాధపడే వాళ్ళకి నేను ముఖ్యంగా ఇవ్వదలుచుకున్న సలహాలు ఏంటి, సూచనలు ఏంటి అంటే, ఫస్ట్ 1 ఇయర్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్నప్పటికీ పిల్లలు కలగలేదు అంటే, ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించుకోవాల్సింది మీ బరువు ఎంతుంది, మీ ఏజ్ ఎంతుంది. ఏజ్ ఆఫ్ ద కపుల్ ఫస్ట్ చూస్తాము, వెయిట్ ఆఫ్ ద కపుల్ చూస్తాము, అంటే బిఎంఐ చూస్తాము, ఆ తర్వాత వాళ్ళ ఫర్టిలిటీ కెపాసిటీ ఎంత ఉంది చూస్తాము, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి చూస్తాం. అంటే ఇవన్నీ కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్లో భాగమే. ఓన్లీ వచ్చారా ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చారా, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసామా వెళ్ళిపోయారా అనేది కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక చెట్టు ఉంటుంది, చెట్టుకి మనం బాగా ఎరువు వేస్తాము, అన్ని రకాల ఎరువులు వేస్తాము, కానీ నీరు పోయకపోతే దానికి ప్రయోజనం ఉండదు. అలాగే ఇన్ఫర్టిలిటీలో కూడా వాళ్ళు కపుల్లో వాళ్ళకి బాడీలో చేంజెస్ ఉండాలి. ఏదైతే మేము వెయిట్ రిడక్షన్ అని చెప్తామో, ఊబకాయం అనేది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి పెళ్ళైన జంట పెళ్ళికి ముందు ఒక వెయిట్ ఉంటారు, పెళ్ళి అవ్వగానే వెయిట్ గెయిన్ ఉంటుంది. దీనివల్ల పీసీఓడీ ప్రాబ్లమ్స్ అని చెప్పని లేదు, పీసీఓడి ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ ఈ ఓవర్ వెయిట్ అనే సమస్య వల్ల మగవారిలో అయితేనేమి, ఆడవారిలో అయితేనేమి, ఏదైతే ఈ ఊసైట్స్ కానీ గ్యామెట్స్ ఏమి ఉంటాయో, అంటే అండాశయం నుంచి అండం విడుదలయ్యే అండం అయితేనేమి, స్పర్మ్స్ అయితేనేమి, ఈ ఓవర్ వెయిట్ వల్ల, ఊబకాయం వల్ల వాటి క్వాలిటీ అనేది చాలా తగ్గుతుంది. సో దీనివల్ల క్వాలిటీ తగ్గినప్పుడు ఫర్టిలైజేషన్ కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో వెయిట్ అనేది చాలా చాలా ముఖ్యము.
ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కాషియస్గా ఉండి వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేయాలి. తర్వాత ఏజ్ ఆఫ్ ద కపుల్, ఇప్పుడు అంతా ఇంతకుముందు ఎర్లీ ఏజెస్లో మ్యారేజెస్ చేసుకునేవాళ్ళు 18 ఇయర్స్ 16 ఇయర్స్, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే లేట్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయాయి. ఆఫ్టర్ 30 ఇయర్స్ 34 ఇయర్స్ 35 ఇయర్స్ కూడా పెళ్లి చేసుకునే వాళ్ళని చూస్తున్నాం. సో 30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకొని మేము ఇంకొక 2 ఇయర్స్ మేము గ్యాప్ తీసుకోవాలి, మేము ఇద్దరు అండర్స్టాండ్ చేసుకోవడానికి అనేది చాలా తప్పు. సో ఏజ్ పెరిగే కొద్దీ ఫర్టిలిటీ కెపాసిటీ ఆఫ్ ద మేల్ కానీ ఫీమేల్ కానీ, ఎస్పెషలీ ఫీమేల్స్ ఎవరైతే ఉంటామో మనలో 30 సంవత్సరాల తర్వాత తొందరగా ఓవరీస్లో చేంజెస్ వస్తాయి. 30 ఇయర్స్ వరకు ఒక విధంగా చేంజ్ అయితే 30 ఇయర్స్ తర్వాత ఓవరీలో వచ్చే చేంజెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అదే మగవాళ్ళలో అయితే 45 ఇయర్స్ తర్వాత వాళ్ళ స్పెర్మ్ ప్రొడక్షన్లో చేంజెస్ వస్తాయి, స్పెర్మ్ క్వాలిటీలో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు మాత్రం 30 ఇయర్స్ లో తర్వాత మ్యారేజ్ చేసుకునేవాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోవాలి, లేదు మ్యారేజ్ అయిన వెంటనే డాక్టర్ సూచనలు తీసుకోవాలి. ఏమన్నా ప్రాబ్లం ఉందా, వాళ్ళ ఫర్టిలిటీ కెపాసిటీ ఎలా ఉంది, వాళ్ళకి మేల్ పార్ట్నర్ కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ వాళ్ళల్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఫస్ట్ యాజ్ అ ప్రీనేటల్ విజిట్ యాంటీనేటల్ ప్రీనేటల్ విజిట్ లాగా తీసుకొని వాళ్ళ ఫర్టిలిటీ కెపాసిటీస్ చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ ఫర్టిలిటీ కెపాసిటీ అనేది ఆడవాళ్ళల్లో మనం ఏజ్ని బట్టి చూస్తాము. తర్వాత ఈ మధ్య చాలామంది వస్తున్నారు ఏఎంహెచ్ అంటే ఏంటి, ఏఎంహెచ్ అనేది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ అండి. ఈ టెస్ట్ ద్వారా ఆడవాళ్ళల్లో వాళ్ళ ఫర్టిలిటీ కెపాసిటీ అంటే వాళ్ళు గర్భం దాల్చే కెపాసిటీని చెప్పగలగచ్చు కొంతవరకు. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే అండాశయాల్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాము, దాన్ని సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ చూస్తాము. సో అది చాలా ముఖ్యమైన పరీక్ష. డేట్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే డాక్టర్ని సంప్రదించినప్పుడు అండాశయాల్లో ఇవి ఎలా ఉన్నాయి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ బాగుందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇవన్నీ చూడగలిగేది ఈ టెస్ట్ ద్వారా చేయొచ్చు. సో ఏజ్ ఆఫ్ ద పేషెంట్ తర్వాత ఫిమేల్ పార్ట్నర్ ఆ తర్వాత ఏఎఫ్సీ ఈ ఏఎంహెచ్ ఇవన్నీ కలిపి ఒక ఎస్టిమేషన్కి వస్తాం వీళ్ళ ఫర్టిలిటీ కెపాసిటీ ఎలా ఉంది. అలాగే మగవాళ్ళల్లో వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ మోటిలిటీ ఎలా ఉంది, వాళ్ళ మార్ఫాలజీ ఎలా ఉంది, అంటే స్పర్మ్లో హెడ్ నెక్ టెయిల్ అని ఉంటాయి, ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ పరీక్ష చేసి చూసుకోవాలి. అన్నీ బాగున్నా కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాన్ని ఏమంటామంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే వాళ్ళకి అన్నీ బాగుంటాయి, ట్యూబ్స్ బాగుంటాయి, అంటే ఏ ఫ్యాక్టర్స్ అంటే సర్వైకల్ ఫ్యాక్టర్, యూట్రైన్ ఫ్యాక్టర్, ట్యూబల్ ఫ్యాక్టర్, ఒవేరియన్ ఫ్యాక్టర్, ఇలా చాలా రకాల కారణాలు ఉంటాయి ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ బాగుంటాయి, మేల్ ఫ్యాక్టర్ అన్నీ బాగుంటాయి, స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటి వాళ్ళనే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేటగిరీ కిందకు వస్తారు. సో వాళ్ళల్లో ప్రత్యేకమైన చికిత్స ఉంటుంది, అది నెక్స్ట్ స్టెప్ లెవెల్ ఆఫ్ స్టెప్లో వెళ్తుంది. సో ఇది కాకుండా ఇంకా ఇన్ఫర్టిలిటీ కారణాలు ఏముంటాయి అని అంటే ఎక్సెసివ్ ఏమంటారంటే సెడెంటరీ లైఫ్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు చూడండి కదలకుండా కూర్చొని కంప్యూటర్స్లో గంటలు గంటలుగా కూర్చోవడం చేయడం, దీనివల్ల ఈ సెడెంటరీ లైఫ్ వల్ల మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోయి ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ గెయిన్ అయిపోవడం అది కూడా ఒక కారణం వల్ల వీళ్ళకి ఫర్టిలిటీ కెపాసిటీ తగ్గుతుంది. అది కాకుండా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, స్లీప్ లేకపోవడం, సఫిషియంట్ స్లీప్ లేకపోవడం, నైట్ వర్క్స్ చేయడం, మార్నింగ్ టైం పడుకోవడం, ఇలా డిస్టర్బ్ స్లీప్ ఉండడం, ఇవన్నీ కూడా మీరు తీసుకునే ఫుడ్ కూడా చాలా వరకు క్యాన్డ్ ఫుడ్, టిన్ ఐటమ్స్లో టిన్స్లో వచ్చే డ్రింక్స్ తాగడం అయితేనేమి, వీటన్నిటి వల్ల కూడా తీసుకునే ఫ్రూట్స్ వల్ల అయితేనేమి అవి కూడా పొల్యూటెడ్, చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు, వాటి వల్ల కూడా ఆడవాళ్ళల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, వాటి వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం, ఇవన్నీ తీసుకునే ఫుడ్లో కూడా మనం చూసుకొని తీసుకోవాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్, సంతానలేమితో బాధపడే వాళ్ళకి నా ముఖ్య సూచన ఏమంటే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి. అంటే వైటమిన్ సి రిచ్ ఉండే ఫుడ్ ఏది తీసుకున్నా కానీ ఇది యాంటీ ఆక్సిడెంట్గా మన బాడీలో పనిచేస్తుంది, దానివల్ల ఎగ్ క్వాలిటీ స్పెర్మ్ క్వాలిటీ బాగా పెరుగుతుంది. అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే
మనం ఆరెంజెస్ తీసుకోవచ్చు, తర్వాత మోసంబి తీసుకోవచ్చు, ఆమ్లా తీసుకోవచ్చు. ఆమ్లా మనకి ఎప్పుడూ ఉసిరికాయ దొరకదు కాబట్టి ఉసిరికాయ పౌడర్ అయినా కానీ మనం వాటర్లో కలుపుకొని తాగొచ్చు. ఆ తర్వాత నిమ్మకాయ మార్నింగ్ లేసి వేడి నీళ్ళలో నిమ్మకాయ హనీ తీసుకుంటుంటారు, అది కూడా చాలా మంచిది, వెయిట్ రిడక్షన్కి మంచిది. ఈ లెమన్ వాటర్ వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. సో సిట్రస్ ఫ్రూట్స్ అనేవి చాలా చాలా ముఖ్యము. ఎక్కువ ఎవ్రీ డే ఒక బౌల్ ఆఫ్ చిన్న కప్పులో సిట్రస్ ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకోండి. మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇద్దరికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది మేము డైట్తో మేము పెంచుకుంటాము, మా డైట్ వల్ల మాకు ట్రీట్మెంట్ ఏమొద్దు, డైట్తో మాకు చెప్పండి, డైట్ వల్ల మాకు ఫర్టిలిటీ కెపాసిటీ పెరిగేటట్లు. డైట్ వల్ల మాత్రమే ఫర్టిలిటీ కెపాసిటీ పెరగదండి, డైట్ అనేది ఒక అడిటివ్ అన్నమాట. సో దాంతోపాటు మిగతా ఏవైతే మీ డాక్టర్ సూచనలు ఉంటాయో అవి పాటించాలి. స్లీప్ అనేది సఫిషియెంట్గా ఉండాలి. తర్వాత ఎక్సర్సైజ్ ఎందుకు ఉండాలి అంటే, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఆక్సిజనేషన్ బాగా పెరుగుతుంది, దానివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటుంది. కరెక్ట్గా మనకి ఎటువంటి హార్మోన్స్ ఎటువంటి మోతాదులో మనకి ప్రొడ్యూస్ చేయాలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో అటువంటి లెవెల్స్ మనకి మెయింటైన్ అవ్వడం వల్ల స్పెర్మ్ ఎగ్ ప్రొడక్షన్ బాగుంటుంది. సో మంచి ఫుడ్, మంచి స్లీప్, సఫిషియెంట్ స్లీప్, మంచిగా ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం, ప్రాణాయామం చేయడం, ఇవన్నీ ఉండడం వల్ల, ఇవన్నీ ఒక అడిటివ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటే ఈ సంతానలేమి సమస్య కొంతవరకు మనం అధిగమించగలుగుతాం. డాక్టర్ గారు, సంతానలేమి సమస్యకు వివిధ రకాల చికిత్సలు ఐయుఐ ఐవీఎఫ్ లాంటివి ఇప్పుడు వింటున్నాము, వాటి ద్వారా సక్సెస్ పొందాలంటే ఎలాంటి పరిణామాలు ఉండాలి, మీరిచ్చే సూచనలు ఏమిటి? ఇప్పుడు ఉన్న కాలంలో ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి చాలా రకాల చికిత్సలు వచ్చాయి. ఫస్ట్ న్యాచురల్గా చూస్తారు, లేదు అని అనుకుంటే డ్రగ్స్ ద్వారా అండాశయాల్లోంచి అండం ప్రొడ్యూస్ చేయడం అనే పద్ధతి, దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ తోటి టైమ్డ్ ఇంటర్కోర్స్ అడ్వైస్ చేస్తాము. ఇది కూడా ఫెయిల్ అయినప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ పద్ధతుల్లో వెళ్ళచ్చు. నెక్స్ట్ ఐయుఐ పద్ధతి అని అంటే ఏం లేదండి, భర్త యొక్క సెమన్ని మనం మేము కలెక్ట్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయిన టైంలో దాన్ని శుభ్రపరిచి గర్భసంచిలోకి ఎక్కించడం. సో ఐవీఎఫ్ పద్ధతి అని అంటే ఏంటి అంటే, భర్తలో నుంచి సెమన్ స్పెర్మ్స్ తీసుకుంటాం, సెమన్ నుంచి ఫిమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాం. అది బయట ల్యాబ్లో ఇక్సి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇన్సెమినేషన్ ఇక్సి ద్వారా ఎగ్స్ ఎంబ్రియోస్ ప్రొడ్యూస్ చేసి ఆ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టడం, దీన్ని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా చేయడం అంటామన్నమాట. సో ఈ అన్ని పద్ధతులకి సక్సెస్ అవ్వాలి అని అంటే ముఖ్య కారణాలు ఏముంటాయంటే, ఫర్టిలిటీ కెపాసిటీ ఆఫ్ ద కపుల్, ఏజ్ ఆఫ్ ద కపుల్. ఏజ్ ఆఫ్ ద కపుల్ అనేది చాలా చాలా ముఖ్యం. కపుల్లో ఫస్ట్ ఫిమేల్ పార్ట్నర్ ఏజ్ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందండి. 25 ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ ఐవీఎఫ్ చేయించుకోవడంలో సక్సెస్ రేటు, 35 ఇయర్స్ ఫిమేల్ పేషెంట్ ఐవీఎఫ్ చేయించుకోవడంలో సక్సెస్ రేటు, 45 ఇయర్స్ ఫిమేల్ పేషెంట్. అంటే ఈ ముగ్గురికి సేమ్ డ్రగ్స్ ఇచ్చినా కానీ, సేమ్ రకమైన ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళల్లోనే ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏ పద్ధతి అయినా, ఐయుఐ పద్ధతి అయినా, ఐవీఎఫ్ పద్ధతి అయినా, ఏ పద్ధతి అయినా కానీ సక్సెస్ రేట్ తగ్గిపోతూ వస్తుంది. సో ఏజ్లో ఉండేటప్పుడే అంటే, చాలామంది ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ స్టార్టింగ్లో నెక్స్ట్ లెవెల్ చెప్తామన్నమాట, ఓవ్యులేషన్ ఇండక్షన్ చెప్తాం కాదు, ఐయుఐ చేయించుకోండి అంటే అంతటితో ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత వస్తారు, ఐయుఐ చేయించుకున్నారు ఫెయిల్ అయింది, నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని అంటాము. ఆ తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత వస్తారు. ఈ టైం ల్యాగ్ వల్ల ఏమవుతుంది అంటే, మీరు పెట్టుకునే మనీ కాదు కానీ ఆ మనీకి మనకి అంతా ఉపయోగం ఉండదు. సో టైం ల్యాగ్ గడిచే కొద్దీ మీకు ఆ ఫర్టిలిటీ కెపాసిటీ మగవాళ్ళల్లో అయినా ఆడవాళ్ళ అయినా తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి యాజ్ పర్ గైనకాలజిస్ట్ అడ్వైజ్ ఏదైతే చేస్తారో, ఇప్పుడున్న కాలంలో మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ వెళ్తే అంత మంచిది. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఏజ్ గడిచే కొద్దీ సేమ్ ట్రీట్మెంట్ అంటే, మీరు తీసుకునే ఐవీఎఫ్ ట్రీట్మెంట్
థర్టీ ఇయర్స్ అప్పుడు తీసుకుంటే ఒక విధంగా రిజల్ట్ వస్తుంది, 35 ఇయర్స్ అప్పుడు ఒక విధంగా రిజల్ట్ వస్తుంది, 40 ఇయర్స్ అప్పుడు ఒక విధంగా రిజల్ట్ వస్తుంది. సో కాబట్టి మీరు అనుకోవచ్చు, మీ మా పక్కింటి వాళ్ళకి ఐవీఎఫ్ ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అయింది, మాకు అవ్వలేదు. కొన్ని కొన్నిసార్లు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి సక్సెస్ అవ్వడానికి అవ్వకపోవడానికి. మీ యొక్క ఎగ్ క్వాలిటీ అయితే ఏముంది, స్పర్మ్ క్వాలిటీ అయితే ఏముంది. ఎగ్ క్వాలిటీ ఎప్పుడైనా కానీ ఎగ్ రిట్రైవల్ తర్వాత, అంటే ఆడవాళ్ళ నుంచి ఎగ్ కలెక్ట్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో చూసినప్పుడే తెలుస్తుంది. సో ఎగ్ క్వాలిటీ వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది, తర్వాత స్పర్మ్ క్వాలిటీ పైన ఆధారపడి ఉంటుంది, తర్వాత ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఎంబ్రియో గ్రేడింగ్ అంటాము, ఎంబ్రియో ఎలా ఉంది, మంచి గ్రేడ్ ఉందా లేదా దానిపైన కూడా సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎండోమెట్రియల్ థిక్నెస్, ఇవన్నీ బాగున్నా కానీ ఎండోమెట్రియం అంటాము, అంటే ఏంటి, గర్భసంచిలో పొర, పొర భాగం అనేది బాగుండాలి, దాని యొక్క వాస్కులారిటీ అంటే రక్త ప్రసరణ బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడే సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ మనం 40-50% వరకు అచీవ్ అవ్వగలుగుతాము. డాక్టర్ గారు, కొంతమందిలో ప్రెగ్నెన్సీ వచ్చి మొదటి 8-10 వారాల్లోనే అభాషణలు అవుతున్నాయి కదా, దానికి గల కారణాలు ఏమిటి, వారికి ఎలాంటి చికిత్సలు ఇస్తారు? కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీ అన్ని హర్డిల్స్ అన్నీ మనం అధిగమించి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని చూస్తాం, లేదా న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని చూస్తాం. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన ఆనందం అనేది ఒక 2-3 వీక్స్ కూడా ఉండదు, వెంటనే అబార్షన్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళనే రికరెంట్ ప్రెగ్నెన్సీ రాస్ అంటాము, ఆర్పిఎల్ అంటాము. ఎందుకంటే వీళ్ళల్లో కనీసం ఒక 8-10 వారాలు, కొంతమంది 6 వారాలకు కూడా ప్రెగ్నెన్సీ రావడం, ప్రెగ్నెన్సీ వచ్చిన 2 వారాలకే ఒకటి బిడ్డలో ఎదుగుదల లేకపోవడం, ఒక్కోసారి బేబీ హార్ట్ బీట్ వస్తుంది, హార్ట్ బీట్ వచ్చిన 2 వీక్స్కి మళ్ళీ హార్ట్ బీట్ పోతుంది, దాన్ని మిస్డాబార్షన్ అంటాము. సో ఇలాంటివి ఫస్ట్ 12 వీక్స్లో మనం చాలామందికి చూస్తూ ఉంటాము, చాలా కామన్గా కూడా చూస్తూ ఉంటాము. ఒకటి, దీనిలో ఏది కామన్ ఏది అన్కామన్ అని ప్రెడిక్ట్ చేయాలి అని అంటే, అట్లీస్ట్ ఒక 2 ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోగానే చాలా గాబరా పడిపోయి ఉన్న టెస్ట్లన్నీ చెప్పండి, ఏమేమి టెస్ట్లు చేసుకోవాలి అది ఇది అని చాలామంది అడుగుతారు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలా పోయినప్పుడు గైనకాలజిస్ట్గా మేము ఏం చేస్తాము అంటే అష్యూరెన్స్ ఇస్తాము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలామందికి కామన్గానే ఉంటుంది, సో ఫస్ట్ పోవడం వల్ల నెక్స్ట్ కూడా పోతుంది అని చెప్పలేము. సో 2nd ప్రెగ్నెన్సీ కూడా ఎర్లీ ట్రైమిస్టర్లు అంటే ఫస్ట్ 12 వీక్స్ పోయినప్పుడు అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. కాకపోతే యాజ్ పర్ గైడ్ లైన్స్ అయితే 3 సక్సెసివ్ ప్రెగ్నెన్సీ లాసెస్, ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేయాలి అని అంటారు. కాకపోతే యాజ్ ఎ క్లినికల్ ప్రాక్టీషనర్స్గా 3nd ప్రెగ్నెన్సీ చూడడమే చాలా ఎక్కువ ఇప్పుడున్న దాంట్లో. 3rd ప్రెగ్నెన్సీ కూడా వెయిట్ చేయకుండా 2 ప్రెగ్నెన్సీ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నప్పుడు ఎవాల్యుయేషన్ చేయించుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ 2nd ప్రెగ్నెన్సీ లాస్ అయిపోయిన తర్వాత చేయించుకోండి అన్నప్పుడు రారు, మళ్ళీ 3rd ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మేడం మాకు లాస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ అలా అయిపోయినాయి, ఇది కాకుండా చూడండి అని చాలామంది డాక్టర్స్ దగ్గరికి వస్తారు. అది చాలా తప్పు. ప్రెగ్నెన్సీ రాకముందే దానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీని కాపాడడం ఈజీ, కానీ ప్రెగ్నెన్సీలో కారణాలు వెతుక్కొని కనుక్కొని అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు దాన్ని నిలబడడం అనేది చాలా చాలా కష్టమవుతుంది. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ హిస్టరీ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ చేసి ఇంటర్ ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్లోనే మనకి అవాల్యుయేట్ చేయించుకోవాలి. వీటికి గల ముఖ్య కారణాలు ఏముంటాయి అంటే, ఎర్లీ ప్రెగ్నెన్సీ రాసెస్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అంటే జన్యుపరంగా మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ జన్యుపరమైన డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 12 వీక్స్లోనే, ఎస్పెషల్లీ ఫస్ట్ 6-7 వీక్స్లోనే ప్రెగ్నెన్సీ లాసెస్కి ముఖ్య కారణం జన్యుపరంగా బేబీలో అంటే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ డిఫెక్ట్ ఉండడం. ఈ డిఫెక్ట్ తల్లిదండ్రుల్లో ఉండడం వల్ల పిల్లలకి కూడా అదే జన్యువులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళల్లో ఎదుగుదల లేకుండా ఉంటుంది. సో ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల డెవలప్మెంట్ లేకుండా అరెస్ట్ వచ్చేసి అబార్ట్ అయిపోతుంది. అది ముఖ్య ఫస్ట్ మొదటి కారణం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. రెండవది, కొంతమందిలో హార్ట్ బీట్ చూస్తాము, చెప్తాము 7 వీక్స్కి వినిపిస్తాము,
బాగుందంటాం. నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడు లేదా పేషెంట్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపించిందని వచ్చినప్పుడు చూస్తే హార్ట్ బీట్ ఉండదు, దీన్ని మిస్టాబార్షన్ అంటాం. సో ఇది ఎందుకు అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉండొచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఎవరి బాడీలో వాళ్ళకే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే మామూలుగా ఫారిన్ బాడీ ఎంటర్ అయినప్పుడు బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాడీనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. దాంట్లో చాలా కామన్గా ప్రెగ్నెన్సీలో వచ్చేది యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని యాప్లా అంటాము. ఇది ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అనమాట. సో ఇదేమన్నా ఉందా, ఇది కూడా మనం ముందుగానే కనుక్కోవచ్చు. ప్రెగ్నెన్సీ ముందుగానే బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎందుకు ఉంది ఎలా ఉంది అనేది కనుక్కొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి, ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొన్ని ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ వల్ల మనం కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు. కానీ క్రోమోసోమల్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎలాంటి జెనెటిక్ ఎవాల్యుయేషన్, జెనెటిక్ కౌన్సిలర్స్ దగ్గర వెళ్ళి జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేయించి అవి ఖచ్చితంగా అవి పుట్టబోయే బిడ్డకి ఖచ్చితంగా అది డామినెంట్గా ఉండేటప్పుడు బాడీలో డెఫినెట్గా ఎవ్రీ బేబీకి వెళ్తుంది. అప్పుడు ఎవ్రీ బేబీ ఇలానే అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఎవరికైతే డిఫెక్ట్ ఉందో, తల్లిలో డిఫెక్ట్ ఉంటే డోనర్ వేరే వాళ్ళ ఎగ్ తీసుకోవాల్సి వస్తుంది, అదే మేల్ పార్ట్నర్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ స్పెర్మ్ తీసుకోవాల్సి వస్తుంది. సో దాని జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. డాక్టర్ గారు, గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లో ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు సహజంగా వస్తాయి? గర్భం దాల్చిన ఎన్ని వారాలకు డాక్టర్ని సంప్రదించాలి? ఎర్లీ ప్రెగ్నెన్సీలో అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే చాలా మందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్తోనే చాలా టెన్షన్ పడుతుంటారు, చాలా భయపడుతుంటారు. సో ఏవి న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్, ఏవి అబ్నార్మల్ అంటే అబార్షన్ అయ్యేటప్పుడు కడుపు నొప్పి ఉంటుంది, నార్మల్గా కూడా కడుపు నొప్పి ఉంటుంది, అది ఏ కడుపు నొప్పి తెలుసుకోలేకుండా చాలామంది పేషెంట్స్ మిడ్ నైట్లో కూడా వచ్చి చూపించుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో, సో ప్రెగ్నెన్సీ వల్ల మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ వల్ల బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. సో హార్మోనల్ ఒక్కసారిగా హార్మోనల్ మిల్లులో చేంజెస్ రావడం వల్ల బాడీలో చేంజెస్ చాలా త్వరగా వస్తాయి. సో ఆ వచ్చిన చేంజెస్కి బాడీ అకస్టమ్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 8 to 10 weeks పడుతుంది. ఈ ఏమేమి చేంజెస్ వస్తాయి, గిడ్డీనెస్ ఉండడం అంటే తల తిరిగినట్టు అనిపించడం, నడుస్తా కొంచెంసేపు ఎక్కువసేపు నిలబడి పనిచేసినప్పుడు కొంచెం కళ్ళు తిరిగి కింద పడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇదంతా కానీ ఏం డిసీజెస్ ఉందో అని భయపడుకుంటూ వస్తారు, తలలో ఏమన్నా ప్రాబ్లం వల్ల పడిపోయామా. సో ప్రెగ్నెన్సీలో ఇది కామన్ సిమ్టమ్స్, కాబట్టి లాంగ్ స్టాండింగ్ నిలిచిపోని ఉండద్దు. ఎందుకంటే బీపీ ఫాల్ అయ్యి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో బీపీ లెవెల్స్ తగ్గుతాయి, ఎక్కువసేపు నిలుచుకోవడం వల్ల ఇంకా తగ్గే అవకాశం ఉండొచ్చు. అది కాకుండా ముఖ్యంగా కడుపు నొప్పి, పొత్తి కడుపులో అప్పుడప్పుడు నొప్పి రావడం అనేది ప్రెగ్నెన్సీలో సహజంగా ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పెరిగేటప్పుడు, బిడ్డతో పాటు గర్భసంచి పెరిగేటప్పుడు ఆ లిగమెంట్ స్ట్రెచ్ అవుతుంది, అయినప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. కానీ ఈ నొప్పి అనేది ఒక 1 మినిట్ లేదా 1.5-2 మినిట్స్ వరకు ఉంటుంది, దానంతటికి అదే తగ్గిపోతుంది. ఇలాగ రోజులో ఒక 3-4 times వస్తుంది, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బ్యాక్ పెయిన్ రావడం ఇదే సేమ్ కారణం, లిగమెంట్ స్ట్రెచ్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు, అదేం అబ్నార్మల్ థింగ్ కాదు. ఒక్కొక్కసారి యూరిన్కి ఫ్రీక్వెంట్గా పోవాల్సి వస్తుంది. గర్భసంచి పెరగడం వల్ల గర్భసంచి ముందరే యూరినరీ బ్లాడర్ కూడా ఉంటుంది, కాబట్టి దానిపైన ప్రెషర్ పడి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇంక్రీజ్ అవ్వచ్చు, అది కూడా నార్మలే. వామిటింగ్స్ అనేది మోస్ట్ కామన్గా ప్రెగ్నెన్సీలో ఉండేది, అది అందరికీ తెలుసు. కానీ ఎక్సెసివ్ వామిటింగ్స్ వచ్చినప్పుడే మనకి వీక్నెస్ ఎక్కువైతుంది, ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఎక్సెసివ్ వామిటింగ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. చాలామంది 3 నెలల తర్వాత పోయి డాక్టర్ని కలవాలి అని అనుకుంటుంటారు, అది చాలా తప్పు అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే కన్సల్ట్ అవ్వడం అనేది, ఎందుకంటే ఫస్ట్ 12 weeks అనేది తల్లికి బిడ్డకి క్రూషియల్ టైం, కాబట్టి డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళ సలహాల మేరకు ఎలాంటి ఆహారం అయితేనేమి, టాబ్లెట్స్ అయితేనేమి ఖచ్చితంగా తీసుకోవాలి.